మావోయిస్టు అగ్రనేత హెడ్మాస్ స్వగ్రామం ఛత్తీస్గఢ్ లోని పువర్తిలో పోలీసులు బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఖమ్మం ఛత్తీస్గఢ్ సరిహద్దులో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. పోలీసులు, భద్రతా దళాలు, సిఆర్పీఎఫ్ దళాలతో అధికారులు కూంబింగ్ చేపట్టారు. మావోయిస్టు హిడ్మా పలు హింసాత్మక ఘటనల్లో కీలక పాత్రను పోషించారని పోలీసులు భావిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఖమ్మం నుంచి సైదులు అందిస్తారు. సైదులు, మావోయిస్టు అగ్రనేత హిడ్మా స్వగ్రామంలోని పువర్తిలో పోలీసులు బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు కదా, దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఝాన్సీ ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు చెక్ పెట్టేందుకు అటు కేంద్ర రాష్ట్ర బలగాలు ప్రయత్నం ముమ్మరం చేశాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఛత్తీస్గఢ్ లో కీలకంగా మారినటువంటి హిడ్మా మావోయిస్టు పార్టీ అగ్రనేతగా ఆ ప్రాంత బెటాలియన్ కమాండర్ గా ఉన్నటువంటి హిడ్మా ని టార్గెట్ చేస్తూ అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బలగాలకు సంబంధించినటువంటి జవాన్లు మాత్రం బేస్ క్యాంపులను ఏర్పాటు చేస్తూ ముందుకు అడవిలోకి వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ప్రతిరోజు నిత్యం ఛత్తీస్గఢ్, సుక్మా, అదేవిధంగా ఈ కాంకేరు ఈ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా కూంబింగ్ ప్రక్రియను వేగవంతం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్నటి వరకు ధర్మారం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బేస్ క్యాంప్ కావచ్చు, మొత్తంగా ఈ ప్రాంతాల్లో వేసినటువంటి బేస్ క్యాంపును పూర్తి స్థాయిలో కూడా తొలగించాలని కూడా మావోయిస్టులు పెద్ద ఎత్తున కూడా సొరంగాన్ని కూడా ఏర్పాటు చేసుకొని సొరంగాన్ని ద్వారా బేస్ క్యాంపులపై దాడి చేసిన పరిస్థితి మనం చూసాం. ఈ ఘటనలు మరొక ముందుకే ప్రధానంగా మావోయిస్టులను ఎక్కువగా హింసాత్మక ఘటనలకు ప్రేరేపిస్తున్న వ్యక్తిగా హిడ్మాని పోలీసు బలగాలు, కేంద్ర బలగాలు కూడా భావించాయి. ఈ నేపథ్యంలోనే హిడ్మా సొంత ఊరైన ఉప్పర్తికి సంబంధించినటువంటి పువర్తిలోని పూర్తిగా ఆ గ్రామానికి సంబంధించి చుట్టుపక్కల గ్రామాలకు పూర్తిగా ప్రభావితం చేస్తున్నాయి. మావోయిస్టు కార్యకలాపాలు చాలా వేగవంతంగా కొనసాగుతున్నాయి. న్యూ రిక్రూట్మెంట్ కి మొత్తం కూడా ఊతమిస్తున్నాడనే కోణంతో అటు కేంద్ర బలగాలు, సిఆర్పీఎఫ్, కోబ్రా బలగాలకు సంబంధించి కూడా పూర్తిలోని బేస్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తే మనం చూడొచ్చు. టెన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా దొరుకుతున్నటువంటి ఆ ఫోటో ద్వారా మొత్తం బేస్ క్యాంప్ ను ఏర్పాటు చేయడంతో పాటు బేస్ క్యాంప్ కు సంబంధించిన సిఆర్పీఎఫ్, ఐజీ, డిఐజీ కూడా పూర్తిగా అరవిందాయి కూడా సంఘటనా స్థలం అంటే మొత్తం బేస్ క్యాంప్ కు రావడం, అక్కడ పోలీసులకు సంబంధించి జవాన్లకు మంచి సలహాలు సూచనలు ఇవ్వడం, అసలు బేస్ క్యాంపుల ద్వారా పూర్తిగా మావోయిస్టు కార్యకలాపాలకు చెక్ పెట్టాలని కూడా పూర్తి స్థాయిలో భావించారు. ఇందులో భాగంగానే హిడ్మా సొంత గ్రామంలో ఇప్పుడు బేస్ క్యాంప్ ను ఏర్పాటు చేయడం చూస్తే అటు మావోయిస్టు వర్గాల్లో కూడా కలవరం మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మావోయిస్టులో కీలకంగా ఉన్నటువంటి ఆపరేషన్ లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి హిడ్మా. ఆ హిడ్మా గ్రామంలోకి వెళ్లాలంటేనే చాలా వ్యాప్రయాసాలు కోరి ఆ ప్రాంతంలోకి వెళ్లాలి. వెళ్లినటువంటి సిబ్బంది ఎవరు కూడా వెనక్కి తిరిగి వచ్చినటువంటి ఘటనలు లేవు. అటువంటిది హిడ్మా సొంతవరైన పువర్తుల్లో కూడా మావోయిస్టులను మొత్తం టార్గెట్ చేస్తూ కూడా లోపలికి వెళ్లి బేస్ క్యాంప్ అంటే ఒక బేస్ క్యాంప్ లో సుమారు 500 మంది పైగా జవాన్లను ఉంటారు. ఈ జవాన్లు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూమింగ్ ప్రక్రియను చుట్టుపక్కల ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలకు చెక్ పెడుతూ అటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా అమలు చేసేందుకు ఈ బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తే ప్రధానంగా వేసవి కాలం కావటం అడవి మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఎండిపోతూ ఆకులు రాలిపోతున్న క్రమంలో బేస్ పోలీసులు మాత్రం అటు మావోయిస్టులకు చెక్ పెట్టేందుకు హిడ్మాని టార్గెట్ చేస్తూ కూడా బేస్ క్యాంపులు ఏర్పాటు చేయడం ఇప్పుడు మావోయిస్టు వర్గాల్లో కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు.